ధన్యవాదాలు అధ్యక్ష జస్ట్ వన్ మినిట్ ఫినిష్ అధ్యక్ష మంత్రి గారిని మీ ద్వారా కోరేది ఇప్పటికే మోపెడ్ వెహికల్స్ అట్లాగే ఫిష్ వెండింగ్ వెహికల్స్ ఇస్తున్నారు అధ్యక్ష మరి వీటిని సబ్సిడీ ద్వారా ఇస్తున్నారా ఒకవేళ సబ్సిడీ ద్వారా ఇస్తున్నారా ఉచితంగా ఇస్తున్నారా సబ్సిడీ ద్వారా ఇస్తే బ్యాంక్ లింకేజ్ ద్వారా లేకపోతే లబ్ధిదారుల ద్వారా డీడీలు కట్టించుకొని ఇస్తున్నారా అనే విషయం మీద కొంచెం క్లారిటీ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా మత్స్యకారుల కుటుంబంలో పుట్టినా కానీ చదువుకున్న పిల్లలకు ఇప్పుడు అభివృద్ధిలోకి వెళ్ళాలంటే మీరు కొత్తగా వారికి ఏమైనా శిక్షణ ఏర్పాటు చేస్తున్నారా అలాంటి శిక్షణ కార్యక్రమాలు ఏమన్నా మనం మన శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్నామనే విషయాన్ని అడుగుతున్నాను అధ్యక్ష అదేవిధంగా మొబైల్ షాప్స్ కూడా ఏమైనా కొత్తవి మరి మంజూరు ఇస్తున్నారా ఈ సంవత్సరం అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నాను అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మరి గతంలో చెరువులు చాలా నీళ్లు చాలా తక్కువ ఉండేవి ఇప్పుడు అన్ని చెరువులలోకి నీళ్లు వస్తున్నప్పుడు చేప పిల్లలు కూడా మనం విస్తృతంగా ఇస్తున్నాం అధ్యక్ష కానీ పాత సొసైటీస్ ఏవైతే ముందుగా ఏర్పడ్డాయో 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం ఏర్పడిన సొసైటీలు 10 ఊర్లు 12 ఊర్ల చెరువుల మీద ఈరోజు వాళ్ళు మాదే పెత్తనం అంటున్నారు అధ్యక్ష మరి ఏ ఊరికి ఆ ఊరు బేస్త వాళ్ళు ఈ గ్రామంలో ఉన్న చెరువు మాకే ఇవ్వాలి మేమే సొసైటీ ఏర్పాటు చేసుకుంటాము కొత్త సొసైటీకి రిజిస్ట్రేషన్ల కోసం అనుమతి ఇవ్వాలని చెప్పి అనేక సార్లు వినతి పత్రాలు జిల్లా అధికారులకు ఇస్తున్నారు అధ్యక్ష ఈ విషయం మీద కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను.